అందరికీ నమస్కారము. యాక్ట్ ప్రేక్షకులందరికీ శుభోదయము. ఈరోజుటి కార్యక్రమంలో మనము ఆరోగ్యానికి సూర్య నమస్కారాలు ఎలా హెల్ప్ అవుతాయి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇంతకు ముందర ఎపిసోడ్స్లో మీరు అష్టాంగ యోగంలో ఉండే సీక్వెన్స్ 1, సీక్వెన్స్ 2 చూశారు. ఈరోజు మనం క్లాసికల్ సూర్య నమస్కార చూడబోతున్నాము. ఈ క్లాసికల్ సూర్య నమస్కార అనేది దీన్ని ట్రెడిషనల్ సూర్య నమస్కారం అని కూడా అంటారు. అంటే సాంప్రదాయబద్ధకంగా లేదు, అంటే వేదాల్లో ఉపనిషద్దుల్లో క్లాసికల్గా ఎలా చెప్పారు, ఎలా చెయ్యొచ్చు, దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా సుశ్రుతుడు, ఆచార్య సుశ్రుతుడు ఎవరైతే ఆయుర్వేదాన్ని రచించారో ఆయన ఒక విషయం చెప్పారు. సమదోష సమ అగ్ని సమధాతు మలక్రియ. సమదోష అంటే మన శరీరంలో ఉండే 3 రకాల దోషాలు, వాతము, పిత్తము, కఫము. శరీరంలో 3 రకాల దోషాలు ఈక్వల్గా ఉండాలి అంటే, అంటే వాతము, పిత్తము, కఫము మన శరీరంలో బ్యాలెన్స్డ్గా ఉండాలి అన్న. సమ అగ్ని, అగ్ని అంటే మనం తీసుకునే ఆహారము జీర్ణం అవ్వాలి అని అంటే జఠరాగ్ని అనేది ఉండాలి. ఈ జఠరాగ్ని అనేది మనకి ఎగ్జాక్ట్లీ నావి దగ్గర పుడుతుంది, అంటే ఆ ఫైర్ అంటారు దాన్ని. ఈ ఫైర్ అనేది మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే మనం తీసుకున్న ఫుడ్ జీర్ణం అవ్వడానికి. ఫుడ్ జీర్ణమయ్యాక అందులో ఉండే న్యూట్రియెంట్స్, ఏవైతే మినరల్స్, విటమిన్స్ ఏవైతే మనం ఫుడ్ తీసుకుంటామో అందులో ఉండే ఇంపార్టెంట్ సారము శరీరంలోని అన్ని చోట్లకి పంపించడానికి, అవి అబ్జార్బ్ చేయడానికి, ఎట్ ది సేమ్ టైము ఎక్స్క్రీషన్కి కూడా. అంటే ఈ అగ్ని అనేది లేకపోతే జీర్ణక్రియ అనేది జరగదు. సో సమ అగ్ని, శరీరంలో అగ్ని సమంగా ఉండడానికి. సమధాతు, శరీరము మొత్తం, మన శరీరము 7 ధాతువులతో తయారు చేయబడి ఉంటుంది. ఈ 7 ధాతువులు కూడా సమానంగా ఉండడానికి, ఎప్పుడైతే ఈ 3, అంటే సమదోషము, 3 దోషాలు, వాత, పిత్త, కఫము, జఠరాగ్ని, అలాగే 7 ధాతువులు, ఇవి సరిగ్గా పనిచేస్తాయో, మలక్రియ, మలక్రియ అంటే మన శరీరం నుండి వచ్చే వేస్ట్ ప్రోడక్ట్స్, యూరిన్ కానీ, స్వెట్ కానీ, మనం వెళ్ళే మోషన్కి కానీ, ఈ 3 కూడా సమంగా, అంటే ఈక్వల్గా, ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. అంటే 2 టైమ్స్ మనం మలానికి వెళ్ళాలి, స్వెట్ వచ్చినప్పుడు స్వెట్ ఆటోమేటిక్గా మనకి బయటికి రాగలగాలి, యూరిన్ అనేది ఎవ్రీ 1.5-2 అవర్స్కి మనం యూరిన్ అనేది వెళ్తూ ఉండాలి. అంటే వేస్ట్ ప్రోడక్ట్స్ కూడా అంతే సమానంగా ఈక్వల్ టైమ్స్కి వెళ్తూ ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో ప్రసన్న ఆత్మ ఇంద్రియ, ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః, అంటే ఆత్మ మన శరీరంలో ఉండే ఆత్మ, ఇంద్రియాలు, సెన్సెస్, పంచేంద్రియాలు, మనస్సు, ఈ 3 కూడా అతి ఇబిధీయతే అన్నారు. స్వస్థ ఇబిధీయతే. సో ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః స్వస్థ ఇది ఇబిధీయతే. ఇవన్నీ కూడా ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి? ఈ 3 పైనుండే 3 ఈక్వల్గా ఉంటే, సమదోషాలు, సమ అగ్ని, దాని తర్వాత 7 ధాతువులు, మలక్రియ కరెక్ట్గా జరుగుతూ ఉంటే మన ఆత్మ శరీరము, దాని తర్వాత మనస్సు, ఈ 3 కూడా ఇన్ సింక్ కోఆర్డినేషన్లో వర్క్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్గా వర్క్ అవ్వాలి అని అంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలి అని అనుకున్నప్పుడు సూర్య నమస్కారాలు అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇన్ జనరల్గా సూర్య నమస్కారాలు అనేవి మనము సూక్ష్మ వ్యాయామాలు ఆసనాలకు మధ్యలో చేస్తూ ఉంటారు. అంటే సూక్ష్మ వ్యాయామాలు అని అంటే బాడీ వామప్కి సంబంధించిన చిన్న చిన్నపాటి వ్యాయామాలు. సో ఈ సూక్ష్మ వ్యాయామాలు చేశాక బాడీలో కదలికలు కొద్దిగా బాగా జరుగుంటాయి కాబట్టి అప్పుడు మనం సూర్య నమస్కారాలు చేసామనుకోండి, బాడీలో మంచిగా హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ హీట్ జనరేట్ అయినందువల్ల బాడీలో సిస్టమ్ సరిగ్గా వర్కౌట్ అవుతాయి. ఆ తర్వాత మీరు ఆసనాలు చేస్తే ఆసనాలు చేయడానికి శరీరం చక్కగా తయారవ్వబడుతుంది. సరే, ఈ సూర్య నమస్కారాలు ఎవరు ఎప్పుడు ఎక్కడ చేయొచ్చు? సూర్య నమస్కారాలు ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఎర్లీ మార్నింగ్ చేస్తే మనకి మ్యాక్సిమం బెనిఫిట్స్ వస్తాయి. ఎర్లీ మార్నింగ్ ఇలా చేసేటప్పుడు కూడా జనాల్లో కొంతమందికి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాత శరీరం ఉండేవాళ్ళు, శరీరంలో వాతం ఎక్కువ ఉందనుకోండి, నొప్పులు ఎక్కువ వస్తున్నాయనుకోండి,
వాళ్ళు సూర్య నమస్కారాలు స్లో పేస్లో చేయాలి, ఒక్కొక్క ఆసనంలో ఎక్కువసేపు ఉండాలి. సో వాత శరీరం ఎవరికైతే ఉంటుందో సూర్య నమస్కారాలు స్లోగా చేయాలి, ప్రతి ఆసనాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయాలి, బ్రీతింగ్ ఫాలో అవుతూ ఉండాలి. అదే పిత్తదోషం ఉందనుకోండి, పిత్తదోషం అంటే వేడి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. వేడి ఎక్కువగా ఉండేటప్పుడు వీళ్ళు సూర్య నమస్కారాలు ఒకటి లేదా రెండు రౌండ్లే చేయాలి, ఫాస్ట్గా చేసి ఆపేసేయాలి. నాట్ మోర్ దాన్ 3 రౌండ్స్, ఎక్కువ చేయకూడదు పిత్తదోషం ఉంటే. ఈ కఫదోషం ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి, కఫదోషం ఉండేవాళ్ళు సూర్య నమస్కారాలని ఫాస్ట్గా చేసేయాలి, ఎక్కువసేపు హోల్డ్ చేయకూడదు, ఫాస్ట్గా చేయాలి. అండ్ మీరు ఫాస్ట్గా చేసేటప్పుడు ఆసనాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయకుండా లైట్, అంటే టూ మచ్ బ్రీతింగ్, ఎక్కువసేపు హోల్డ్ చేయకుండా బ్రీతింగ్ ఇన్హేల్ ఎగ్జెల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మరి పిత్తదోషం వాళ్ళు మేడం 1 నుంచి 3 రౌండ్లే చేయమన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తే బెటరు? పిత్తదోషము అని అంటేనే శరీరంలో అగ్ని ఎక్కువ ఉన్నట్టు. సూర్య నమస్కారాలు మనం చేసేదే మన బాడీలోని రైట్ సైడ్ సూర్యనాడిని యాక్టివేట్ చేయడానికి అన్నట్టుగా చేస్తూ ఉంటాం. సూర్యరశ్మి రావాలి, సూర్యుడు అని అంటేనే హాట్నెస్. సో మీరు ఎక్కువ ఆల్రెడీ పిత్తం ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువసార్లు సూర్య నమస్కారాలు చేశారనుకోండి హీట్ ఎక్కువైపోయి బాయిల్స్ వచ్చేస్తాయి. సో మనం సూర్య నమస్కారాలు కొద్దిగా చిన్నపాటి, అంటే చాలా తక్కువ రౌండ్స్ చేయాలి, ఫాస్ట్గా చేసి ఫినిష్ చేసేసేయాలి. సో వీళ్ళు ఏం చేయొచ్చు అని అంటే, పిత్తం ఉండేవాళ్ళు చంద్ర నమస్కారాలు చేయాలి. అది మనము నెక్స్ట్ సెషన్లో చంద్ర నమస్కారాలు చెప్పుకుంటాం. సో యాజ్ ఆఫ్ నౌ క్లియర్గా ఉండండి, వాతం ఉండేవాళ్ళు సూర్య నమస్కారాలు స్లోగా చేయాలి, ఎక్కువ రౌండ్స్ చేయొచ్చు, హోల్డ్ చేయాలి. అదే కఫం ఉండే వాళ్ళు అనుకోండి, తక్కువ రౌండ్స్ చేయాలి, ఫాస్ట్గా చేసి ఫినిష్ చేసేసేయాలి. ఇవి ఇప్పుడు ఈ క్లాసికల్ సూర్య నమస్కారాలు ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో ఇందులో 12 స్టెప్స్ ఉంటాయి, అంటే 12 స్టెప్స్. ఈ 12 స్టెప్స్ని మన వరల్డ్ వైడ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. కొంతమంది అంటే ఈ 12 స్టెప్స్లో మధ్యలో ఒక స్టెప్ వస్తుంది, అశ్వసంచలన ఆసనం అని. ఈ అశ్వసంచలన ఆసనం చేసేటప్పుడు కొంతమంది ఫస్ట్ రైట్ లెగ్తో చేస్తారు, రిటర్న్ అయ్యేటప్పుడు లెఫ్ట్ లెగ్తో ఫినిష్ చేస్తారు. అంటే రైట్ లెగ్ అశ్వసంచలనం, లెఫ్ట్ లెగ్ అశ్వసంచలనం ఒకేసారి వస్తుంది. అదే ఇంకొంతమంది ఇదే సూర్య నమస్కారాలని, ఇవే స్టెప్స్ని 24 స్టెప్స్లో చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ 12 స్టెప్స్లో రైట్ లెగ్ చేసేటప్పుడు 2 సార్లు చేసుకుంటారు, లెఫ్ట్ లెగ్ చేసేటప్పుడు 2 సార్లు చేసుకుంటారు. ఏదేమైనా అసలు ఫస్ట్ ఈ క్లాసికల్ సూర్య నమస్కారాలు ఎలా చేయొచ్చు స్టెప్ బై స్టెప్ మనం చూద్దాము. ఇవి కొంతమంది మంత్రాలతో కూడా చేస్తారండి. మంత్రం అంటే అంటే సూర్యుడికి 12 స్టెప్స్, మనం సూర్యుడిని నమస్కార ప్రియుడు అని అంటూ ఉంటారు. సో మనం ఎన్ని నమస్కారాలు చేసినా మనకి మంచిదే. ప్రతి ఒక్క పోజు ఒక నమస్కారంతో, ఫర్ ఎగ్జాంపుల్ ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఊష్ణే నమః, ఇలా స్టెప్పు స్టెప్పుకి సూర్యుడిని ఒక పేరుతో మనం అర్చించుకుంటూ ఉంటాం. ఇవి 12 మంత్రాలు ఉంటాయి. ఈ 12 మంత్రాలు మీరు మ్యూజిక్ పెట్టి పక్కన సూర్య నమస్కారాలు చేసుకున్నా పర్వాలేదు. లేదు అనంటే మీరు నేర్చుకొని బై హార్ట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ చేసుకున్నా ఓకే. లేదండి నాకు మంత్రాలతో నాకు ఇష్టం లేదు, నేను మంత్రాలు చెప్పదలుచుకోలేదన్నా కూడా నో ప్రాబ్లం, స్టెప్స్ ఒక్కటే నేర్చుకున్నా సరిపోతుంది. ఇంకో మంచి బెనిఫిట్ ఏంటంటే సూర్య నమస్కారాల్లో, సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మీకు ఆసనాలు అనే కాన్సెప్ట్ వచ్చేస్తుంది, బ్రీతింగ్ చేస్తారు కాబట్టి ప్రాణాయామ కాన్సెప్ట్ వస్తుంది, మంత్రాలు కానీ పలిగితే స్పిరిచువల్ కాన్సెప్ట్ కూడా వచ్చేస్తుంది, ప్లస్ ధ్యానం కాన్సెప్ట్. చేసినంతసేపు మన మనసు స్టెప్స్ మీదే ఉంటాయి, కౌంట్ మీదే ఉంటుంది కాబట్టి ధ్యానం కాన్సెప్ట్ కూడా వచ్చేస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఏ హోల్ ప్యాకేజ్ ఆఫ్ యోగా ఇన్ ఏ వెరీ షార్ట్ పిల్, ఒక చిన్న పిల్ ఒక మందు. సూర్య నమస్కారాలు అనే ఒక 12 స్టెప్స్ నేర్చుకున్నాం అనుకోండి మనకి యోగాలో ఉండే మెయిన్ కాంపోనెంట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఈ 12 స్టెప్స్ చూద్దామా. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ చేయబోతున్నాము, శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా 2 చేతులు పైకి తీసుకువెళ్ళి శ్వాస వదులుతూ ఛాతి ముందర పెట్టుకుంటాం. ఇది ఫస్ట్ స్టెప్పు, ప్రణామాసనము అంటారు, ప్రణామం చేస్తున్నాం. 2వ స్టెప్పు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా 2 చేతులు వెనక్కి తీసుకువెళ్ళాలి, తీసుకువెళ్ళి మీకు ఎంత కుదురుతుందో అంతవరకు బ్యాక్ బెండింగ్ చేయండి. ఇది వచ్చి అర్ధ చక్రాసనం. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస వదులుతూ
రెండు చేతులు మనము పాదాల పక్కన పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంత కుదిరితే అంతవరకు శరీరాన్ని వంచండి. బ్యాక్ పెయిన్ ఉంటే టూ మచ్ వంచొద్దు. దీని పేరు పాదహస్తాసనం. నాలుగవ స్టెప్, కుడికాలు ముందుకే ఉంచి ఎడమ కాలుని వెనక్కి తీసుకుని వెళ్ళి అశ్వసంచలన ఆసనంలోకి వస్తాం. అశ్వసంచలనం, అశ్వము అంటే గుర్రం. గుర్రాన్ని పట్టుకొని మనం ఎలా పరిగెడతామో అలా మన శరీరం మొత్తం ఎలా ఉండాలంటే, నేను స్టార్ట్ అనగానే రన్నింగ్ రేస్లో ఎలా పరిగెడతారో అలా పరిగెట్టేటట్టుగా ఉండాలి. తలని పైకి చూస్తున్నట్టుగా ఉండాలి. ఇది వచ్చి అశ్వసంచలనం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఆ కుడికాల్ని వెనక్కి తీసుకొని వెళ్ళి ఆ వెనక్కి పెట్టుకొని మొత్తం శరీరాన్ని చతురంగ దండాసనంలోకి రావాలి. ఇది చతురంగ దండాసనము లేదా చతుష్పాదాసనం అని కూడా అంటారు, పలకాసనం అని అంటారు. ఇది చేసేటప్పుడు శరీరము ఏటవాలుగా ఉండాలి, పొట్టని హోల్డ్ చేయాలి. హోల్డ్ చేస్తూ దృష్టి కిందకు ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అష్టాంగాసనం. శరీరం మొత్తం కిందకు తీసుకువచ్చేసి మీ హిప్స్ ఒక్కటే లిఫ్ట్ చేయాలి. మీ హిప్స్ అండ్ బటక్స్ అష్టాంగము, మీ షోల్డర్సు, హ్యాండ్స్, నీసు, కాలివేళ్ళు మొత్తం నేల మీదకి టచ్ అవుతూ ఉంటాయి. ఇది కుంభకం. ఇక్కడ మనం ఇన్హేల్ ఎగ్జేల్ ఏమీ చేయము. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వీపుని పైకి తీసుకురావాలి. భుజంగాసనం అని అంటారు. ఇది చేసేటప్పుడు కొంతమంది కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, అది మనం మళ్ళీ చూద్దాం. ఇది భుజంగాసనం. ఇప్పుడు శరీర బరువు అరచేతులు కాళ్ళ మీద ఉంచుతూ సీట్ని పైకి లిఫ్ట్ చేయాలి. పర్వతాసనం, నెమ్మదిగా పర్వతాసనంలోకి రండి. ఇది పర్వతాసనం. పర్వతాసనంలో మీ తల, షోల్డర్స్ మూడు ఒకటే లైన్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు మీ ఎడమ పాదాన్ని రెండు చేతుల మధ్యలోకి వేసుకొని అశ్వసంచలనాలకు వచ్చారు. ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్ను మనం ఎలా అయితే వచ్చామో అలాగే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మీ కుడికాల్ని కూడా రెండు చేతుల మధ్యలోకి వేసుకొని పాదహస్తాసనంలోకి రండి. ఇది పాదహస్తాసనం. ఇక్కడ మళ్ళీ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మీకు పైర్లేస్తూ రెండు చేతుల్ని వెనక్కి తీసుకుంటే అర్ధచక్రాసనం. ఇప్పుడు శ్వాస వదులుతూ రెండు చేతులు ఛాతి ముందుకు పెట్టుకుంటే ప్రణామాసనం. ఓకే, ఇప్పుడు ఇవి 12 స్టెప్స్ అయినాయి. సెకండ్ రౌండ్ చేస్తున్నాం, మళ్ళీ గమనించండి. మూడవది సైడ్ పోస్చర్లో చూపిస్తాను. ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ ప్రణామాసన. ఇన్హేల్ రెయిజ్ యువర్ హ్యాండ్స్, అర్ధచక్రాసన. ఎగ్జేల్ బ్రింగ్ యువర్ పామ్స్ డౌన్, ప్లేస్ ఇట్ నెక్స్ట్ యువర్ ఫీట్, పాదహస్తాసన. Now inhale, take your right left leg back. With right leg we are doing Aswasanchalanasana. Exhale the other leg back. Chaturanga Dandasana plank pose. Now Kumbhaka, bring your entire body down, lifting your buttocks up. Ashtangasana. Swasa teeskuntu Bhujangasana. Swasa vadulutu Parvatasana. శ్వాస తీసుకుంటూ ఎడమకాలు రెండు చేతుల మధ్యలో ఉంచండి, అశ్వసంచలనాసన. శ్వాస వదులుతూ కుడికాలు కూడా ముందుకు తీసుకురండి, పాదహస్త. శ్వాస తీసుకుంటూ మళ్ళీ రెండు చేతులు పైకి, అర్ధచక్ర. శ్వాస వదులుతూ ప్రణామాసనం. ఇప్పుడు ఇదే సైడ్ పోస్చర్లో చూద్దాము, సో దట్ మీకు సైడ్లో ఈ ఆసనాలు అనేవి ఎలా కనిపిస్తాయో గమనించవచ్చు. ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ ప్రణామాసన. సో మీరు ఇక్కడ గమనించాలండి, ఇది ఇప్పుడు మనం సైడ్ పోస్చర్లో చేస్తున్నాము. కరెక్షన్స్ చెక్ చేసుకోండి. శరీరం మొత్తం కూడా చెస్ట్ వెడల్పుగా ఉండాలి. బోత్ హ్యాండ్స్ ప్రెస్ చేసినప్పుడు కరెక్ట్గా ఈ నమస్కారం అనేది చెస్ట్కి ఫ్రంట్, మరి హృదయ చక్రానికి ముందుకు ఉండాలి. ఇది ప్రణామాసనము. బోత్ లెగ్స్ స్ట్రైట్గా ఉండాలి. నీస్ అనేవి టైట్గా మనము హోల్డ్ చేసి ఉండాలి. ఇన్నర్ థైస్, ఔటర్ థైస్ ఎంగేజ్ చేయాలి. లోయర్ అబ్డోమెన్ కొద్దిగా లోపలికి లాగి ఉంచాలి. హిప్స్ అనేవి కొద్దిగా టైటన్ అప్ చేయాలి. చెస్ట్ బాగా ఎలివేట్ అయ్యి ఉంది. షోల్డర్స్ రోల్డ్ బ్యాక్. సో మీరు ఈ పొజిషన్లోకి ఉండాలి. సో దట్ యు ఆర్ గివింగ్ ప్రెషర్ టు ది పామ్స్, హృదయ చక్రాన్ని యాక్టివేట్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా రెండు చేతులు వెనక్కి తీసుకెళ్తూ మీకు ఎంత కుదురుతుందో అంతే బెండ్ అవ్వండి. కొంతమంది ఇంత దాకా కూడా బెండ్ అవ్వలేరు, ఇట్స్ ఓకే. ఇక్కడ దాకా మీకు బెండింగ్ వచ్చిందా సరిపోతుంది. ఇంకొంతమందికి ఇంతవరకు కూడా రాదు, జస్ట్ మీరు తల వాల్చినా సరిపోతుంది. చేస్తూ చేస్తూ కరెక్షన్స్ చేసుకుంటూ ఉండాలి, ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు మీరు శ్వాస తీసుకుంటూ అర్ధచక్రాలోకి వచ్చారు.
సో మీ స్పైన్ అనేది స్ట్రెచ్ అయ్యింది, చూడండి, ఎక్స్టెండ్ చేసి స్ట్రెచ్ చేశారు. ఇప్పుడు శ్వాస వదులుతూ నెమ్మదిగా రెండు చేతులు కిందకి తీసుకురండి. ఇది పాదహస్తాసనం. ఇప్పుడు కానీ మీరు చూస్తే ఇందాక మీ వెన్నెముక్కని ఈ విధంగా స్ట్రెచ్ చేశారు, అంటే బ్యాక్వర్డ్ స్ట్రెచ్ చేశారు. అప్పటికప్పుడే కౌంటర్ పోజు ఫార్వర్డ్ స్ట్రెచ్ చేసేస్తున్నాము, పాదహస్తాసనం. ఇంకొక విషయం, ఇందాక మీరు వీపుని ఎప్పుడైతే బ్యాక్ బెండింగ్ చేశారో ఈ పార్ట్ కంప్రెస్ అయ్యి ఉంటుంది, ఈ ఫ్రంట్ పార్ట్, అంటే మనం ఎప్పుడైతే ఇలా బెండ్ చేస్తామో ఇక్కడుండే పార్ట్ కంప్రెస్ అయ్యి చెస్ట్ రిలేటెడ్ అప్పర్ స్పైన్ అనేది బాగా ఎక్స్పాండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఆపోజిట్ చేస్తున్నారు పాదహస్తాసన. ఆపోజిట్ చేసినప్పుడు ఈ పార్ట్ ఎక్స్టెండ్ అవుతుంది, ఈ పార్ట్ కంప్రెస్ అవుతుంది. సో సూర్య నమస్కారాలు డిజైన్ చేసేటప్పుడే వెన్నెముక్కకు సంబంధించి ఎటువంటి మూమెంట్స్ ఉంటాయో అన్నీ ఇంక్లూడ్ చేశారు, కౌంటర్ పోజ్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఇది ఇప్పుడు పాదహస్తాసన. కొంతమంది పాదహస్తాసనం చేసేటప్పుడు వాళ్ళ థైస్, హిప్స్ రిజిడ్గా ఉంటాయి, కిందకి వంగలేరు. వాళ్ళు వంగలేనప్పుడు వాళ్ళకి ఎంత కుదురుతుందో అంతవరకు వాళ్ళ వీపును వంచితే సరిపోతుంది. మెయిన్ పాయింట్, టూ మచ్ బ్యాక్ పెయిన్ ఉంటే వాళ్ళు పాదహస్తాసనం ఇంత వంచి చేయక్కర్లేదు, హాఫ్ ఉత్తానాసనం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుడికాల్ని రెండు చేతుల మధ్యలో ఉంచి ఎడమ కాల్ని వెనక్కి తీసుకెళ్ళాలి. ఈ పోస్చర్ బాగా గమనించండి. మీరు ఇలా లిఫ్ట్ చేసి చూసినప్పుడు మీకు గొంతు దగ్గర ఉండే విశుద్ధి చక్రం యాక్టివేట్ అవుతుంది, చెస్ట్ దగ్గర ఉండే అనహత చక్రం యాక్టివేట్ అవుతుంది, అట్ ది సేమ్ టైం బొడ్డు దగ్గర ఉండే మణిపూర చక్రం యాక్టివేట్ అవుతుంది, యానస్ దగ్గర ఉండే మూల చక్రం యాక్టివేట్ అవుతుంది. నాలుగు చక్రాలు ఇందులో యాక్టివేట్ అవుతాయి. ఈ చక్రాలు యాక్టివేట్ అవ్వడమే కాకుండా మీ థైస్, మీరు కానీ మూమెంట్ చూస్తే బ్యాక్ లెగ్, లెఫ్ట్ లెగ్ యొక్క నీ నేలకి టచ్ అవుతూ ఉంటుంది, రైట్ లెగ్ కానీ గమనిస్తే బెండ్ అయి ఉంటుంది. ఈ పర్టికులర్ పొజిషను కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఈ ఆసనం చేసేటప్పుడు కూడా కొంతమంది ఇలా బెండ్ చేసి పెట్టలేరు, అంటే ఈ థై రెండింటిని జాయిన్ చేయలేరు వాళ్ళు. అలా చేయలేనప్పుడు వాళ్ళకి ఎంత కుదురుతుందో అంతవరకు చేస్తే సరిపోతుంది. దీని పేరు అశ్వసంచలనం. ఇప్పుడు నెమ్మదిగా ఆ కుడికాల్ని కూడా వెనక్కి తీసుకెళ్ళిపోండి. ఇది చతురంగ దండ ఆసనము, పలకాసనం అని అంటారు. ఇది చూస్తే మీరు ఏటవాలుగా శరీరం అనేది పెట్టాము, చతురంగాలు నాలుగు అంగాలు, కాళ్ళ మీద, చేతుల మీద శరీరాన్ని పెట్టాము. నౌ స్లోలీ కమ్ డౌన్, కమ్ టు అష్టాంగాసనం. అష్టాంగాసనంలో చూడండి, చెస్ట్, షోల్డర్స్, మీ హ్యాండ్స్, ఇవి మూడు కూడా ఒకటే లైన్. చెస్ట్, షోల్డర్స్, హ్యాండ్స్ మూడు నేలకు తగులుతూ ఉంటాయి. మీ హిప్స్ అనేది ఒక కర్వేచర్లో పైకి వచ్చి ఉంటుంది. మోకాళ్ళు కూడా కిందకి టచ్ అవ్వాలి, కాలి వేళ్ళు కూడా కిందకి టచ్ అవ్వాలి. అష్టాంగాసనము. నెమ్మదిగా ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ భుజంగాసనము. షోల్డర్స్ చూడండి వెనక్కి వచ్చాయి. షోల్డర్స్ని ఎప్పుడు ముందుకు మనకి ఇలా పెట్టకూడదు, ఓపెన్ అప్ అయి ఉండాలి. నెక్స్ట్ చేతులు కాళ్ళు ప్రెస్ చేస్తూ పర్వతాసనంలోకి రండి. స్లోలీ కమ్ టు పర్వతాసన. ఇది పర్వతాసనము. ఈ పర్వతాసనం చేసేటప్పుడు మీకు గమనిస్తే మణిపూర్ చక్రం యాక్టివేట్ అవుతుంది. ఈ తల, షోల్డర్స్ ఈ మూడు ఒకటే లైన్లోకి ఉండాలి. కొంతమంది తప్పేం చేస్తారు అని అంటే తల లోపలికి టూ మచ్గా తీసుకొని వెళ్ళిపోతారు, లేదంటే తల చేతులకి బయటకు వస్తుంది, అది కూడా రాంగ్. వీలైనంత వరకు లోపలికి తీసుకోవాలి. నౌ లెఫ్ట్ లెగ్ని రెండు చేతుల మధ్యలో ఉంచండి. ఇది వచ్చి మీకు అశ్వసంచలన విత్ లెఫ్ట్ లెగ్. ఇందాక రైట్ లెగ్తో ఫినిష్ చేశారు, ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో స్లోలీ టేక్ ది అదర్ లెగ్ ఫార్వర్డ్, పాదహస్తాసన. నౌ ఇన్హేల్, రైజ్ యువర్ బాడీ, కమ్ టు అర్ధచక్రాసన, ఎగ్జేల్, ప్రణామాసన. రైట్, ఇప్పుడు మీరు చూస్తే సైడ్ పోస్చర్లో ఇలా తిరిగింది సార్. సో మీరు రైట్ లెగ్తో అశ్వసంచలనము, లెఫ్ట్ లెగ్తో అశ్వసంచలనము చేశారు. ఇదే ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ 12 స్టెప్స్లో ఎలా చెయ్యొచ్చు ఒక్కసారి ఫాస్ట్గా నేను మీకు చూపిస్తాను. రైట్, మీరు అక్కడ ఫ్రంట్లో నిలబడుకోండి. ఇప్పుడు మనము ఫస్ట్ 12 స్టెప్స్లో ఓన్లీ రైట్ లెగ్తో అశ్వసంచలనం చేస్తాము, నెక్స్ట్ 12 స్టెప్స్లో లెఫ్ట్ లెగ్తో చేస్తాం. ఇది కూడా చాలామంది ఇలా ప్రాక్టీస్ చేస్తారు. అది కరెక్ట్, ఇది రాంగ్ అని కాదు, ఇది కరెక్ట్, అది రాంగ్ అని కాదు. మీరు చేసుకునే దాన్ని బట్టి మీ ఇంట్లో మీకు అలవాటైన ప్రాక్టీస్ని మీరు కంటిన్యూ చేయొచ్చు.
ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ ప్రణామాసన, ఇన్హేల్ హస్త ఉత్థాన, ఎగ్జేల్ పాదహస్త, ఇన్హేల్ రైట్ లెగ్ అశ్వ సంచలన, ఎగ్జేల్ చతురంగ, కుంభక అష్టాంగ, ఇన్హేల్ భుజంగ, ఎగ్జేల్ పర్వత, ఇన్హేల్ లెఫ్ట్ లెగ్ అశ్వ సంచలన, ఎగ్జేల్ పాదహస్త, ఇన్హేల్ అర్ధచక్ర, ఎగ్జేల్ ప్రణామాసన. హాఫ్ సైకిల్ అయ్యింది, సెకండ్ హాఫ్. ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ ప్రణామాసన, ఇన్హేల్ హస్త ఉత్థాన, ఎగ్జేల్ పాదహస్త. నౌ ఇన్హేల్ లెఫ్ట్ లెగ్ అశ్వ సంచలన, ఎగ్జేల్ చతురంగ, కుంభక అష్టాంగ, ఇన్హేల్ భుజంగ, ఎగ్జేల్ పర్వత, ఇన్హేల్ లెఫ్ట్ లెగ్ అశ్వ సంచలన, ఎగ్జేల్ పాదహస్త, ఇన్హేల్ అర్ధచక్ర, ఎగ్జేల్ ప్రణామాసన. ఇప్పుడు చూడండి, నేను ఫాస్ట్గా చెప్పాను, సార్ ఫాస్ట్గా స్టెప్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇందాక 12 స్టెప్స్లో ఫస్ట్ 12 స్టెప్స్లో రైట్ లెగ్తో చేసాం, నెక్స్ట్ 12 స్టెప్స్ లెఫ్ట్ లెగ్తో చేసాం. ఇది ఇలా ఫాస్ట్గా చేసేది ఎవరు చేయాలి? కఫం ఉండేవాళ్ళు చేయాలి, కఫదోషం. ఇందాక స్లోగా చేశారే, అది ఎవరు చేయాలి? వాతం ఉండేవాళ్ళు చేయాలి. ఓకే, క్లారిటీ వచ్చిందా? వాతం ఉంటే మాత్రము స్లో పేస్లో నెమ్మదిగా చేయాలి. కఫం ఎక్కువ ఉంటే ఇలా ఫాస్ట్ పేస్లో మీరు ఫినిష్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనము క్లాసికల్ సూర్య నమస్కారాలు ఎన్ని వెరైటీస్లో చేయొచ్చో చూసాము. దీన్ని వేదిక్ సూర్య నమస్కారాలు అని కూడా అంటారు. మంత్రాలు కానీ కలిపారని అనుకోండి, స్పిరిచువల్ కాంపోనెంట్ కూడా వస్తుంది. యూజువలీ సూర్య నమస్కారాలు స్పిరిచువల్ ప్రాక్టీసెస్కి ఇంతకు ముందర ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనము హెల్త్ బెనిఫిట్స్ కోసం యూజ్ చేస్తున్నాం, తప్పేమీ లేదు. మన ఆరోగ్యానికి ఇచ్చేది, ఆరోగ్యం ఇచ్చే ఏ ఆసనాలు చేసినా సూర్య నమస్కారాలు చేసినా మంచిదే. సో ప్రతిరోజు ఇది ప్రాక్టీస్ చేయండి. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ప్రెగ్నెన్సీ ఉంటే జాగ్రత్త వహించాలి. ఎన్ని రౌండ్స్ చేయాలి అనేది మంచి క్వాలిఫైడ్ టీచర్ దగ్గర ఉండి మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే సూర్య నమస్కారాలు హీట్ జనరేట్ చేస్తాయి. ఇట్ మైట్ నాట్ బి గుడ్ ఇన్ ది ఫస్ట్ త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీలో ఇది చేయడం జాగ్రత్త వహిస్తూ చేయాలి. ఎందుకంటే కొంతమంది తెలియక కన్సీవ్ అవుతారు. అలా కన్సీవ్ అయినప్పుడు మీరు పొరపాటున కానీ సూర్య నమస్కారాలు కొద్దిగా ఎక్కువ రోజులు చేశారనుకోండి, అది అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్త వహించాలి. రీసెంట్గా సర్జరీస్ అయ్యాయనుకోండి, వాళ్ళు కూడా సూర్య నమస్కారాలు అస్సలు చేయకూడదు. ఈ ఫాస్ట్ మూమెంట్ అనేది ఇంక్లూడ్ చేయకూడదు, స్లో పేస్తో చేసుకోవాలి. చతురంగ దండాసనం చేయకూడదు, దాని బదులు మార్జాలాసనం అనేది చేసుకోవాలి. ఈ ఒక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ప్రతిరోజు మార్నింగు ఒక 6 నుంచి 9 రౌండ్స్ సూర్యరశ్మి తగులుతూ చేస్తే స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. విటమిన్ డి లేక ఆస్టియోపొరాసిస్ లేదంటే ఎముకలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా తగ్గడానికి సూర్య నమస్కారాలు హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చంద్ర నమస్కారాల గురించి తెలుసుకుందాము. అప్పటిదాకా నేను సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ జేకే స్వప్న యోగాలయం నుండి థ్యాంక్ యూ.